నేను మచిలీపట్నం రావడం జరిగింది. కార్యాలయానికి కలెక్టర్ కార్యాలయానికి అందజేశాం. ఎందుకంటే ప్రభుత్వం మాకు రోడ్ల మీదకి రావాలి సరదా కాదు, పరిస్థితులు ఇబ్బంది కలిగించాలి అంతకంటే కాదు. కాకపోతే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే మటుకు ఖచ్చితంగా పరిస్థితులు ముందు ముందు ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రోడ్ల మీద ఇబ్బంది ప్రజలకి ప్రజాజీవనం ఇబ్బంది కలిగించకుండా మీరు ఇప్పుడు దృష్టిలో పెట్టుకొని రైతులకు అండగా నిలబడండి. తక్షణమే 10,000 ఇవ్వండి, 35,000 వెంటనే మీకు ఎప్పుడు కుదిరితే వచ్చే అసెంబ్లీ సమావేశంలోపు ఖచ్చితంగా ప్రకటించండి. లేని పక్షం ఇందాక మీ సభలో చెప్పినట్టుగానే వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఖచ్చితంగా అసెంబ్లీని ముట్టడి అయితే చేస్తాం, ఖచ్చితంగా రైతాంగానికి అండగా అసెంబ్లీని ముట్టడి చేస్తాం. దీన్ని వైసీపీ ప్రభుత్వం మర్చిపోకూడదు, సీఎం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మర్చిపోవద్దు. దయచేసి దీనిని మేము వస్తుంది, రైతులు రైతాంగం కన్నీళ్ళు పెడుతున్నారు, వారికి అండగా ఉండండి. వారికి మీరు ఎంతో కొంత ఉదారంగా మీరు బయటికి రండి. దాదాపు 17,500 కోట్ల మీరు మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ సంవత్సరం వదులుకొని మీరు రైతాంగానికి తక్షణం నిలబడవలసిందిగా. మీరు ఇప్పటికైనా మేలుకోవద్దు, భవిష్యత్తులో ఇది మరింత తీవ్రతర తగ్గే పరిస్థితులు కాదని తెలియజేస్తున్నారు.